నవ్వులోనా ఉందే ఓ మైకం నీ మాటలోనా ఉందే ఓ రాగం నీ నడకలోనా ఉందే ఓ తాళం చక్కెర కలిపిన పదములతోటి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నా లాగే 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 మనసు లాగే నీ వైపే లాగే 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 ప్రాణం లాగే నీ వైపే లాగే 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 నన్ను లాగే నీ వైపే చాలా రోజుల తర్వాత మా ఖుషి బ్రదర్స్ అండ్ సర్దార్ సంజయ్ మెలి తిప్పుతాడు జనం కోసం కరకర కండల రోషం కోటెత్తుతాది జనం కోసం కతర్నగ్గాలు వచ్చేసారు కాబట్టి లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. ఈ రోజు పంచ్ పటాకాల టాపిక్ ఇస్ అరే ఏదైతే అది అయిందిరా అని అనిపించే సందర్భాలు ఏంటి. ఏదైతే నిన్ను లేపానా నేను బర్రె బర్రె బర్రెని ఆన్సర్ మేడం కి ప్రపోజ్ చేసినా. ఓ ఇవే మేడం ప్రపోజ్ చేసి టీచర్ ఇదంతా కాదు టీచర్ ఐ లవ్ యూ టీచర్ అని చెప్పి ఆదిత్య హోంవర్క్ చేసావా? మిమ్మల్ని లవ్ చేస్తున్నాను. హోంవర్క్ చేసావంటే లవ్ చేస్తున్నాడు. లవ్ ఏంట్రా, ఒక స్టూడెంట్ ఒక టీచర్ పట్ల లవ్ ఉండడం ఓకే, బట్ హోంవర్క్ చేసావా? లేదు మేడం, వాడు ఒక తల్లిలాగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. అనుకుంటున్నప్పుడు ఏదైతే పోయి కొడతాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ పక్క నుండి గిపాద్యం గుద్ది ఇప్పుడు చుక్కా కలిపేదానికి. ఇప్పుడు వారికి కూడా సేమ్ ఉంటది కాబట్టి వాడిని కొడతాడు. అరే WWF చేద్దామా మీ ఇద్దరితోనే? చూస్తారు కదా మీరు WWE. నేను ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎంట్రీ చెప్తా, మీరు వస్తారు పోజులు ఇస్తారు ఫైటింగ్ చేస్తారు. ఓకే రెడీ? Weighing 250 kilograms, chest of 39 inches, let's welcome underwear eskuna Jay. And to fight with him we have the world heavyweight champion. Weighing 50 chetagrams. ఎగ్జామ్ హాల్ కి వెళ్ళినప్పుడు లాస్ట్ మూమెంట్ లో స్లిప్స్ తీసినప్పుడు ఆ లాస్ట్ మూమెంట్ లో ధైర్యంగా తీసేది ఏమైతే ఏం చెప్తావు ఎట్టన ఫెయిల్ అవుతావు ఇదంతా పాత చేసా ఎప్పుడన్నా చేసినా చేసినా. డ్రింకింగ్ చేసేటప్పుడు సోడా లేకపోయినా వాటర్ లేకపోయినా ఏదైతే అదైందని తాగేయడం. ఎంతసేపు వెయిట్ చేస్తాం ఎవడు సోడా ఎత్తాడు ఎవడు వాటర్ ఎత్తాడని ఏమైతే
లేకపోతే లాస్ట్ కి నల్ల నీళ్ళన్న పోసుకొని తాగేలా. నల్ల నీళ్ళు మీరు చాలా బెటర్. మేమైతే మా డాడీ తెచ్చుకున్నప్పుడు నేను తాగినప్పుడు. ఎందుకమ్మా ఇట్లాంటి ఆన్సర్లు? మనం ఎంత పవిత్రమైన షో పటాసు. ఏయ్ ఎందుకలా చూస్తున్నావు? ఏమైనా బూతులు వస్తున్నాయా? ఎన్ని కంట్రోల్ చేస్తున్నావు చెప్పు సారి. డైరెక్టర్ సంతోష్ గారి, యాంకర్ రవికి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రసన్న, సాయి, నఫీస్, శేషు, వార్డెన్ సీనుకి, నేను అనబడి శ్రీముఖి, పటాస్ అనేది పవిత్రమైన షో అని యాంకర్ రవి అన్నప్పుడు నేను ఇలా చూసిన ఎక్స్ప్రెషన్ కి మనసారా క్షమాపణ కోరుకుంటున్నాను. వంట ప్రోగ్రామ్స్ చూసి వంట చేసినప్పుడు ఆలుగడ్డ ఫ్రై ఎట్లా వేస్తారు చెప్పు తొందరగా. ఆలుగడ్డ వేసి ఫ్రై చేయాలి. ఆమె చెప్తే రా ఆలుగడ్డ ఫ్రై. నేను చెప్పినా నా మర్దలు చెప్పినా ఒకటే. పప్పు చారు ఎట్లా వేయాలి? పప్పు వేసి చారు వేయాలి. హాయ్ రవి బాబా. హాయ్ శ్రీముఖ అక్క. బా మళ్ళీ ఒక్కసారి అనవా. హాయ్ రవి బాబా. హాయ్ శ్రీముఖ అక్క. అబ్బా మళ్ళీ ఒకసారి అనవా. సరే ఆన్సర్ చెప్పు. ఇంట్లో పేరెంట్స్ కి చెప్పకుండా బాయ్ ఫ్రెండ్ తో బయటకు వెళ్ళినప్పుడు ఏదైతే చేయాలనిపిస్తుంది? ఇప్పుడు నేను డాడీ మమ్మీ నువ్వు దొరికిపోయినా నువ్వు ఎట్లా? ఆమె మమ్మీ అంటే ఓకే ఇప్పుడే బావా కదా అని పిలిచాను అనుకున్నానా? యాక్టింగ్ నేను నీకు లైఫ్ లాంగ్ భావన. ఇక్కడ ఇక్కడ స్కిట్ లో నేను డాడీ, డాడీని మమ్మీ ఓకేనా? ఎక్కడ పోయా? బాయ్ ఫ్రెండ్ తో బయటకు వెళ్ళినా. సిగ్గు లేదానే? సిగ్గు ఎందుకు బయటకు వెళ్ళడానికి కదా బండి ఉంటే సరిపో. నెక్స్ట్ కడుపులో గ్యాస్ ఫామ్ అయినప్పుడు ఏదైతే పిత్తేస్తా? ఇందాకనే కదా అందరికి క్షమాపణలు చెప్పి పవిత్రమైన షో అని అన్నా. మీరు చేసినప్పుడు లేదు కానీ మేము చెప్తే ప్రాబ్లమా? మీరు బస్ లో కూర్చొని ఖుషీ బ్రదర్స్ చాలా రోజుల తర్వాత వచ్చారు కాబట్టి మీరు చెప్పండి ఫస్ట్ టాపిక్ ఆన్సర్. పది మంది బాక్సర్ దగ్గర పోయి దమ్ము ఇప్పుడు చూస్తున్నా అంట. నేను ఒకటే పిస్కుడికి పిసుకేస్తారు. వాళ్ళకి తెలియలేదు వాడు స్నానం చేయకుండా పోతాడు. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే అమ్మాయిల విలువ అబ్బాయిలకి, అబ్బాయిల విలువ అమ్మాయిలకి ఎలాంటి పరిస్థితుల్లో తెలుస్తుంది? థియేటర్ లో కార్నర్ సీట్ దొరికి అమ్మాయి లేనప్పుడు అమ్మాయి విలువ తెలుసు. అమ్మాయి ఉంటే ఇంటర్వెల్ లో పాప్కార్న్ ఇప్పించేది, ఇంత కూల్ డ్రింక్ ఇప్పించేది. అది కాదు మరి కార్నర్ సీట్ లో అమ్మాయి ఉంటే అబ్బాయి తోటి వాళ్ళు ఇద్దరు కలిసి క్యాండీ క్రష్ లాగా ఆడుకుంటారు. నా పేరు మహేష్. హే మహేష్ బాబా. అరే మహేష్ బాబు లాగా ఒక్క స్టెప్ చేయి ఆడనే ఉండి. ఇగో చెప్పి చేసేటప్పుడు నేను ఎదురుగా అనుకుంటా మంచి గోకర. ఒంటరిగా రూమ్ లో దిండును అత్తుకొని పండుకున్నప్పుడు అమ్మాయి విలువ తెలుస్తుంది. పబ్కి వెళ్ళినప్పుడు పక్కన అబ్బాయి పక్కన అమ్మాయి లేనప్పుడు తెలుస్తుంది అమ్మాయి విలువ. బాగా డిజిక్ డిజిక్ బ్యాచా. మనం షాపింగ్ కి వెళ్ళినప్పుడు బ్యాగులు మోసే వాళ్ళు లేనప్పుడు అబ్బాయిల విలువ తెలుస్తుంది. దే ఆర్ వెరీ మచ్ రిక్వైర్డ్ బాయ్స్ ఆన్ దర్ షాప్. కూలీల మేము మీ బాధ్యత మోస్తాం, మీ రెస్పాన్సిబిలిటీస్ మోస్తాం, మీ బాధలు మోస్తాం, మిమ్మల్ని మాత్రం నవ్విస్తూ ఉంటాం. అది మగాడంటే మన మగవాళ్ళు మావి చిగురులు. My dear brother Sanjay, can you please tell us elanti sandarbhalo the question is whatever. Adi side kottanappudu abbayi lo telustadi. Nee gurinchi kada ra abbayi lo side nunchi aalochu. Cheptana. శ్రీముఖ అక్క లేకుండా ఒక పటాస్ ఎపిసోడ్ చూస్తే అక్క వాల్యూ అబ్బాయిలందరూ తెలుస్తుంది. అసలు మామూలు రెండు మూడు ఎపిసోడ్ నుంచి నవ్వించి నవ్వించి సంపేస్తున్నారు. ఇవాళ బాగా చేయాలరా. లెట్స్ వెల్కమ్ సర్దార్ సంజయ్. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వకంటే ముందు ప్లీజ్ అక్క కొంచెం నవ్వు, బాగాలేకపోయినా నవ్వు అని అడిగా. జోక్ స్టార్ట్ చేయకుండా నవ్వే స్టార్ట్ అని చెప్పిన ఇలా ఇష్టం నిలిచిపోద్ది. ఏందదే ఇష్టం ఇష్టం నిలిచిపోద్ది. సరిగ్గా పలికి సావురా. చరిత్ర
చరిత్రలో నిలిచిపోతుంది. చరిత్ర వాళ్ళ వాడి రికార్డ్ చరిత్ర ఫాస్ట్ గాను చరిత్ర చరిత్ర కాదరా చరిత్రలో నిలిచిపోతుంది. చరిత్రలో నిలిచిపోతుంది బా గర్ల్స్ ఉంటారు కదా బా ఉండర్రా వాళ్ళు ఉంటేనే మనం ఉంటాంరా. వాళ్ళు ఇంతకు గేమ్స్ ఆడుకునే వాళ్ళు గల్లీల గేమ్స్. ఆ గేమ్స్ ఎట్లుండే నువ్వే నవ్వమన్నావు కదా నవ్వుతుందా పందుకోకు బా. ఇల్ గేమ్స్ ఆడతారు గర్ల్స్ ఆ నిమ్మకాయ పెట్టుకొని ఆడతారు కదా వాళ్ళు ఎట్లా ఆడతారు గేమ్స్ పెట్టుకొని. సీ దట్ ఇస్ కాయిల్స్ లెమన్ స్పూన్ అదే తెలుగులో నిమ్మకాయ నీళ్ళు. నిమ్మకాయ చెంచా నిమ్మకాయ చెంచా చెంచాల నిమ్మకాయ అన్న పెట్టుకుని ఆడతారు. ఆడుతుంటే ఏ రాదా ఈరోజు మనం గేమ్ ఆడదాం నిమ్మకాయలో చెంచా పెట్టుకుని ఆడదాం. నీ నిమ్మకాయ లెక్క పెట్టుకున్నావు ఆపు చెంచాలో నిమ్మకాయ. ఆ చెంచాలో నిమ్మకాయ నా చావు. ఆ రాదా మనం ఈరోజు గేమ్ ఆడదామే నిమ్మకాయ గేమ్ ఆడదాం. పెట్టుకొని ఇట్లా తిరుగుతారు రాదా సరిగ్గాడు అని చెప్పి పెట్టుకొని తప్ప నిమ్మకాయ కింద పడిపోదు పడిపోం కానీ అమ్మ ఎవరు చూస్తలేడు కదా వసే నిమ్మకాయ తీసి నోట్లో పెట్టుకుంటున్నావు ఏంటి అంటే నువ్వు చూస్తావా వస్తే ఎవరికి చెప్పకే మన ఇద్దరం కలిసి షాపింగ్కి వెళ్దాము లేదు లేదు గేమ్ గేమే మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడదాం అని చెప్పి మళ్ళీ పెట్టుకుని ఆడతారు. మళ్ళీ పెట్టుకొని ఇట్లా పెట్టుకొని తప్ప పడిపోద్ది వసే తొండి తొండి ఇందాక నువ్వు అవుట్ అయిపోయి ఇప్పుడు నేను గెలిచాను అంటే మళ్ళీ నిన్న మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడతారు. ఫస్ట్ నుంచి ఆడక మళ్ళీ నిమ్మకాయ పెట్టుకుంటా అంటారు నిమ్మకాయ పెట్టుకుని అని పడదొప్పుతారు. లాస్ట్ గేమ్ అయితే తెలుసా బాబా ఆ నిమ్మకాయ ఇల్ది కాదు ఆల్ది కాదు నిమ్మకాయ చెప్పొచ్చి తీసుకెళ్ళిపోతాడు. ఇంకో గేమ్ ఆడతారు నిమ్మకాయలు పక్కన పెట్టేస్తే ఇవన్నీ నేను జస్ట్ ఏదో అట్లా చెప్పిన ఇది నవ్వొస్తుందా. ఏ నువ్వు అయితే సోఫాలు పక్క జరిపి ఇంకో సోఫాలో కూర్చుంటావు. అయితే బా వీళ్ళు గేమ్ ఆడతారు ఇట్లా తొక్కుడు బిల్ల ఆట. ఏ రాదా తొక్కుడు బిల్ల ఆడదామే కుక్కనేస్తారు అది అవతల పడుతుంది. హే హే అది గేజ్ దాటి పడింది ఇక్కడ పడాలి దొంగ మొక్కదని అది గాలికి ఎగిరి అవతల పడింది ఇక్కడ పడితే చూడు అంటే మళ్ళీ వస్తారు చేసి వస్తే నేను ఇప్పుడు హైమా అంటాను వేసి చెప్పాలి. హైమా ఎస్ హైమా ఎస్ హైమా ఎస్ ఎవరు ఉండరు ఒకడు వచ్చి దీన్ని తీసుకెళ్ళిపోతా ఏకంగా ఇది మాటకి ఇదే ఆడుకుంటుంది. ఇలా ఒక గేమ్ ఉంటుంది ఇంకో నమ్మని గేమ్స్ ఉంటాయి. అసలు నిమ్మకాయ గేమ్ అనుకుంటే తొక్కుడు బిల్ల సూపర్ రే ఏం చేద్దామని వచ్చును ఒక్క ఛాన్స్ వచ్చి ఇట్లా అయిపోయినవేందిరా. ఈయనకి కావాల్సిన అసలైన మెడిసిన్ నాకు తెలుసు అది ఇప్పుడే పంపించబోతున్నాను. కత్తులు లాంటి వాళ్ళ నుంచి వచ్చేస్తున్నాడు ఈయన మెడిసిన్ అయినా మనిషి ఎక్స్ప్రెస్ అందరి కాటమరాయుడు పంచే కట్టిన మంచితనం నిలువెత్తు కాటమరాయుడు. అయినా ఇది కత్తులు లాంటి వాళ్ళు మా రోజు నువ్వు ఎందుకు వచ్చినవరా మెడిసిన్ ఈడే పేషెంట్ లా ఉంటాడు ఈడికి మెడిసిన్ ఇవ్వాలి. సరే ఇవన్నీ కాదు కానీ కత్తులంటే కత్తర నాకు ఏదో ఒకటి చేసి చెప్పిరా అని ఏదో మొత్తం కంటెంట్ చెప్పలేకపోతుంటే పంచలు లేవు నవ్వట్లేదు అందరిగో మా అంటే అయితే అప్పటి నుంచి అట్లే కూర్చుందా. ఎవరైతే ఏంది మన పటాస్ ఎపిసోడ్ బాగుండాలి ఆడియన్స్ వెయిటింగ్. ఇప్పుడు చెయ్యబోయే కంటెంట్ ఏంటి తెలుసా స్టైల్స్ అన్న స్టైల్స్ లో స్టైల్స్ ఎలా ఉంటాయి. తోపు నడకలు నడుస్తారు పహిల్వాన్ లా నడుస్తారు వాళ్ళు. సరే సంజయ్ అంతే అది ఎలా ఉంది తెలుసు అన్న అర్జెంట్ వచ్చాడు ఎక్కడ చెంబులో నీళ్ళు అయిపోతాను పట్టుకుని వెళ్తుంది ఎలా నడుస్తా నేను చూపిస్తా. ఎన్నుమొక్క ఇరిగిందా నీకు ఇరిగింది బెడ్డంగా వచ్చా. అదే ఇలా నడుస్తారు ఇలాంటి ఎలా నడుస్తారు సార్ లోపల పిల్లలకి భయపడిన వాళ్ళు బయట ఇలా నడుస్తుంటారు మరి ఇలాంటి ఇప్పుడు అబ్బాయిలు ఎలా నడుస్తారా అమ్మాయిలు ఎలా నడుస్తారు చూపిద్దాం. ఈ మధ్య వచ్చే క్యాట్ వాక్లు అంట క్యాట్ వాక్ తెలుసా క్యాట్ వాక్ ఎందుకు మా ఇంట్లో రెండు మూడు క్యాట్ క్యాట్ కి మూత అట్లనే ఉంటుంది అబ్బా. తర్వాత టాకింగ్ స్టైల్ ఎలా ఉంటారంటే
వాళ్ళకి వచ్చిన ఇంగ్లీష్ మాట్లాడతారు. ఆడికి ఒకే ఒకటి మాట వచ్చి చిల్లప్ 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 నో చిల్బీర్ కింగ్ఫిషర్ నాకౌట్. నేను ఎట్టుగా నాకని ఎట్టుగా అడిగాడు ఏటీఎంలో 100,000 రూపాయలు ఉన్నారంటే మరి కార్డు కింద తేలిగ్ ఉన్నాడు అన్నాడు. సావు దీంట్లో దూకి ఏటీఎంలో 100,000 రూపాయలు ఉన్నారంటే మరి కార్డు ఎందుకు ఏటీఎం కార్డు ఎందుకు ఇంత తేలిగ్గా ఉందన్నాడు అంటే ఇలాంటి పేలేదురా. మళ్ళీ చెప్తా ఏటీఎంలో 100,000 రూపాయలు ఉన్నారంటే మరి ఏటీఎం కార్డు ఎందుకు ఇంత తేలిగ్గా ఉందన్నాడు అంటే ఇలాంటి ఒక్కొక్కసారి పేలడం లేట్ అవ్వచ్చు కానీ పేలడం మాత్రం పక్కా. హీరో లేకుండా సినిమాలు నడిచాయి కానీ కామెడీ లేకుండా సినిమా ఉండదు. అరే నవడేస్ ఎన్నో యాక్షన్ సినిమాలు వచ్చాయి, ఎన్నో వచ్చాయి, ఇంకెన్నో వచ్చాయి కానీ కామెడీ సినిమాలు ఏళ్తున్నాయి కాబట్టి కామెడీ సినిమా గ్రేట్. మారడు వీడు మారడు. నెక్స్ట్ అన్న మనిషిని ట్రీట్ చేసే విధానం 1997లో శాస్త్రం నమస్కారం పెట్టారు, తర్వాత 2000కి ఇక్కడికి వచ్చింది, 2003కి ఇక్కడికి వచ్చింది, తర్వాత 2012-14 ఇప్పుడు ఈ టైంకి ఎలా వచ్చింది తెలుసు? ఎవరైనా ఎదురొచ్చాడు ఇక్కడ నుంచి ఫస్ట్ లో పెట్టారు తర్వాత అంటే ఇక చెయ్యి కూడా లేచిపోయింది, ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది, చెయ్యి లేచిపోయింది మొత్తం ఇంక ఇప్పుడే నిజం ఏదో ఒకసారి నుంచి అబ్బాయి అలా ట్రీట్ చేసేసాను, అమ్మాయి అలా ఇప్పుడు ఎలా ట్రీట్ చేస్తున్నా నుంచి బా అమ్మాయి ట్రీట్ ఎట్లుంటో ఇప్పుడు నేను చేసి చూపిస్తాను నీకు. నౌడేస్ అప్పట్లో నౌడేస్ అప్పట్లో సూపర్ రా. వన్స్ అపాన్ టైమ్ ఈజ్ అ గర్ల్స్ నౌడేస్ బా ఇంతకుముందు పద్ధతిగా అత్తయ్య గారు నమస్కారం, కాఫీ చేయమంటారా, పాలు చేయమంటారా, టీ చేయమంటారా, మధ్య చేయమంటారా, ఏం చేయమంటారు? పాలు చేయరా పిండుతారా. చాలా రోజుల తర్వాత లెట్స్ వెల్కమ్ టు సూపర్ స్టార్స్ ఖుషి బ్రదర్. సైడ్ 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 ప్లీజ్ లోకల్ బాయ్స్ హియర్ సైడ్ 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 ప్లీజ్. ఇప్పుడు రవాణా టీం ఇంతకు ముందు సినిమా టీం అక్క నా టీం మీరు నా టీం కాదురా ఇంతకు ముందు అక్క అవును ఒక్కసారి లెక్క బ్లెస్సింగ్స్ ఇస్తున్నా చేయి నా బ్లెస్సింగ్స్ వద్దు పో లేదక్క ఈ చైర్ల కోసం చాలా లేదా కూర్చుందామని లేవని చెప్పా. ఈ రోజు కంటెంట్ ఏంటంటనా నైబర్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ నైబర్స్ మనల్ని చాలా చోట్ల ఎలా ఇంటి ఇబ్బందులు పెడతారు. మన సినిమా చూసేటప్పుడు మన పక్కన ఒక నసగాడు ఉంటే ఎలా ఉంటది, నీ నసగాడిని వీడు సినిమా చూస్తుండు. ఈ సీట్ నాదేనా? కళ్ళు పోతే రా నాయన ఈ సీట్ నాది. నీదే సీటు? నాది ఏ 13. అదేరా ఏ 13? నాది ఏ 13 రా. అదే నేను అంటున్నా ఏ 13? నాది ఈ 13. అది ఏ 13? అది కాదు నాయన నువ్వు కూర్చున్న సీరియల్ ఏంటి ఈ 13? చంపేస్తాను నీ కట్టేదే ఇదే నాది. అదే అది ఏయ్ ఏయ్ తెలుస్తున్నారే ఏంద్రా ఇది సంపునేష్ బాషురా అందుకే నా అంత కంపు. ఇప్పుడు భయ బ్రహ్మానందం వచ్చి అంటాడు అంటాడా సినిమా చూడ నేను 50 రూపాయలు టికెట్ కొన్నా అడా రేపు సీన్ వస్తుంది నువ్వు నవ్వితే వెనక నోడు ఎంకరేజ్ అయ్యి ముందర అమ్మాయిని రేపు తీసి ఎవరా దిక్కు ఎవరు దిక్కు దానికి నాకు సమాధానం అయ్యి అని ఇష్టం ఎవరిని ఇష్టం అయితే నువ్వు నవ్వద్దు అంతే. ఎందుకు నవ్వుతున్నావు? ఎందుకు నవ్వు? ఎంత కష్టపడి తీసారా సినిమా? దండం పెడతారా? మా అయ్య జగ నుంచి కొట్టేసి మరి వచ్చా టికెట్ కి డబ్బులు లేకపోతే. డబ్బులే కదా, డబ్బులే కదా. ఇలా ఉంటది నసగాడు ఉంటే. ఇంటి పక్కన నసగాడు ఉంటాడు ఎలా అంటే తాగిపోతాడు, వాడు తాగేసి ఈయన ఇంటికి వెళ్ళాడు, పక్కింటికి వెళ్తాడు, నేను తాగిపోతాను వీడు పక్కింటాడు. టైం అయితే పడుకోవాలి మంచిగా. Bye.
ఎన్ని సార్లు చెప్పానే 13కి టైం అయిందంటే తలుపు తీయాలి. తీ ఆ పిచ్చోడు ఆడు పక్కింటి పోబోయ్ మా ఇంటికి వచ్చిండు. అరే నువ్వు తలుపు తీస్తావా? ఏబిసిడి లేని ఇక్కడ రే వద్దు ఆయన కొత్త డోర్ అది. తడిపేశావేంట్రా? అరే పోస్ట్ అప్పుడు అడ్డొస్తే తడిపేక థాయిలాండ్ లో కూర్చోబెట్టి సీట్ వేస్తారా? నీ లొల్లేంద్రయ్యా. అరే నీ వెళ్ళను లిల్లీ కోసం రా. చంపేస్తా. అసలు ఎందుకు వచ్చింది చెప్పు. నేనా? అరే ఒబామా మీద ఓట్లు ఉన్నాయంట, ఒబామా ఎన్నికలు, దానిలో ఒక ఓటేసి పోదాని వచ్చినరా. ఎందుకు వస్తారా? నా పిల్లల కోసం వచ్చినా. ఇది నా ఇల్లురా నాయన, నీ పిల్లలు ఎప్పుడో ఎక్కడ పోయింది నాకు తెలీదు. అరే నా పిల్ల దేవతరా. తాగినాక దయ్యాలు కూడా దేవతలా కనిపిస్తాయిరా. ఆ మాట అనొద్దు చెప్తున్నా. ఎందుకు దేవతరా? అరే ఏంట్రా ఇన్ని రోజులు నీ పిల్లలు దయ్యం దయ్యమన్నా ఈ రోజు దేవత అంటున్నావు? అంటే పుట్టింటికి పోయిన ఏ పిల్లమైనా మొగవానికి దేవతే రే. అరే వెళ్ళిపో మీ ఇంటికి. నీ పిల్ల ఎక్కడుంది? అది కాదురా, నువ్వు మన మా ఇంటికి వచ్చి మా నాన్న దగ్గరకు వచ్చి డాడీ లాంటి వాళ్ళ వాళ్ళకన్నా డాడీ అన్నావు. ఇప్పుడు కూడా మీ ఇంటికి వస్తా మీ పిల్లల కళ్ళ దాన్ని బట్టి పిల్లల వల్లే పిల్లమే అంట. నన్నే కలర్ పట్టుకుంటావా? ఇలా ఉంటది. ఇంకోటి మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు పక్కన నసగాడు ఉంటే ఎలా ఉంటది? పేపర్ చదువు. పేపర్ చదువుతున్నా మాస్టర్. నేను కొన్న పేపర్ లో ధోని సెంచరీ కొట్టాడు తెలుసా? మా పేపర్ లో స్టేడియం కొట్టాలి మాస్టర్. నీ పేరేంటి? నా పేరు రాము. మన దేవురేంటి? రామడుగు. అదే నిన్ను అడుగుతున్నాయా నీ పేరేంటి? నా పేరు రామండి. అదేనయ్యా నువ్వు రామే. అదే నిన్ను అడుగుతున్నా మీ ఊరేంటి? మా ఊరు రామడుగండి. అదేనయ్యా మీ ఊరే ఊరు? రామడుగు. అదే ఏ ఊరు? రామడుగు. నీకు దండం పెడతా ఏ ఊరో చెప్పురా. మా ఊరే రా, దండం పెడతా రామడుగురా. నా పేరు రాము, మా ఊరి పేరు రామడుగు. అమ్మా జీవితం నీ ఎంతకంటే పేరే బెస్ట్. ఈ రోజు జరిగిన పంచ్ పడాకాల దీపస్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది సరిత అండ్ మహేష్. ఆఖరికి ఖతర్నగల్ కామెడీ చేయాలంటే నాకు కత్తి ఒకటి రావాలని నిరూపించేసుకొని రేపు ఎవడు పోటుగాడు లో కలుసుకుందాం. పడాస్ ఫుల్ టు బిందాస్.